చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ పెద్దలు మళ్ళీ కొంచెం దగ్గర అయ్యే విధంగా అటువంటి సంకేతాలు, కొన్ని సమావేశాలకు చంద్రబాబు నాయుడు గారిని కూడా మన లేటెస్ట్గా ఒక సమావేశానికి పిలవడం వెనక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా మారిపోబోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి టీము వాళ్ళ మీడియా అత్యుత్సాహపడుతూ ఉంటే, వాళ్ళ అత్యుత్సాహం చూసి నాకు జాలేస్తుంది అని ఇంతకు ముందే చెప్పాను. నేను ఇంతకుముందు గడిచిన వీడియోలు, ఇంతకుముందు మాట్లాడిన వీడియోలు, ఎందుకంటే దీనికి కారణం కూడా సుస్పష్టం. ఇంతకు ముందే కొన్ని రోజులు కొందటే నేను ఒక మాట చెప్పాను, ఏమని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్ని అస్త్రాలను ప్రయోగించబోతూ ఉన్నారు. అందులో భాగంగా సెంట్రల్, ఇక్కడ బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోయినా కూడా ఎన్నికలప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం, అండ్ కేంద్రం అనేది రాష్ట్రానికి సహకరించకుండా జస్ట్ మామూలుగా ఐడియల్గా ఉండగలిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కనుక అంటే ముఖాముఖి వీళ్ళే ఫైట్ చేయగలిగితే, సెంట్రల్ కనుక సైలెంట్ ఉండి అలా ఉండగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా చేయి అందించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టీము వీళ్ళందరూ కనుక ఖచ్చితంగా యాక్టివేట్ అవుతారు, వ్యవస్థలో ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా యాక్టివేట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. ఇందులో భాగంగా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దల దగ్గర కూడా ఒక ప్రపోజల్ పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఆ ప్రపోజలే తెలంగాణలో టీడీపీకి ఒకప్పుడు చాలా పెద్ద క్యాడరే ఉండే, గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి తిరుగులేని నెట్వర్క్ ఉండేది. వాళ్ళందరూ టీఆర్ఎస్ వైపు వెళ్తూ ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు బీజేపీకి ఓటేసే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు, కానీ టీఆర్ఎస్ బీజేపీ అక్కడ ముఖాముఖి ఫైట్ చేసి బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటూ ఉంది. కాబట్టి టీఆర్ఎస్కు పడే ఈ ఓట్లు ఏదైతే ఉండదు, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ క్యాడరైనా లేకుంటే సీమాంధ్రులు ఎవరైనా టీడీపీగా పట్టు ఉంటే వాళ్ళైనా టీఆర్ఎస్కి ఓట్లు వెయ్యనీయకుండా నేను పోటీ చేసి ఆ ఓట్లను చీల్చడమా, లేదా మీరు బలంగా ఉన్నట్లు ఉండే దగ్గర నేను లోపాయకరిగా మీకు ఆ ఓట్లను మీ వైపు మళ్ళించే ప్రయత్నం చేయడమా, ఈ ప్రపోజల్ కూడా బీజేపీకి పెట్టారు. సో ఒక ఏదైనా కనుక అక్కడ అధికారంలోకి రావాలి అంటే ఉన్న ఏ ఆప్షన్ను వదిలిపెట్టుకోకూడదు. కాబట్టి బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంది, తెలంగాణ కోణంలో, ఆంధ్రప్రదేశ్ కోణంలో కానే కాదు అని మోం మాటికి నిజం. అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణలో ఒక సర్వే చేశారని, ఆ సర్వే ప్రకారం 40 నియోజకవర్గాల్లో తెలంగాణలో సీమాంధ్రులు ప్రభావం చూపించగలిగే ఓట్ల శాతం ఉంది అని. సో ఆ ఓట్ల శాతం టీఆర్ఎస్కి మద్దతుగా ఉంటూ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి వైపు సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటూ ఉంది. సో బీజేపీ కనుక చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తే ఈ ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళ నివేదికలు కూడా బీజేపీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో కొంచెం సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని కానే కాదు, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళేమో ఇంకా ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని అని చెప్పి ఓ విచ్చలవిడిగా అత్యుత్సాహంతో ఆనందంతో ఈ పాటకు నే మేస్త్రీ అనే పాటకు భరతనాట్యం వేస్తున్నారు వీళ్ళు. అంటే అక్కడ మ్యూజిక్ వేరు, వీళ్ళు వేస్తున్న స్టెప్పులు వేరని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మ్యూజిక్ వేరు, వేస్తున్న స్టెప్పులు వేరు, అక్కడ సెంట్రల్ వాళ్ళు ఆలోచిస్తున్నది వేరు, వీళ్ళు ఇక్కడ అత్యుత్సాహపడుతున్నది వేరు. సో నేను ముందే చెప్పా, నా మనం ఇవన్నీ కనుక చాలా దగ్గరికి అనాలిసిస్ చేయగలం, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు వేలు పెడతారు, డెఫినెట్లీ ఆ ఆశ బీజేపీకి పెడతారు, అది బీజేపీ కూడా ఆశపడుతూ ఉంది. కొంతైనా కనుక సీమాంధ్ర ఓటర్లు చంద్రబాబు నాయుడు గారి వల్ల మన వైపు వస్తాయని, చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు చాలా గట్టిగా ఉన్న ఓటు బ్యాంకు మన వైపు వస్తాయని చెప్పి బీజేపీ కూడా ఆశపడుతూ ఉంది. ఏపీలో కంటే ముందే తెలంగాణలో డెఫినెట్లీ ఎన్నికలు జరుగుతాయి, ఆ ఎన్నికల్లో కనుక నిజంగానే బీజేపీకి సీమాంధ్ర ఓట్ల వల్ల కానీ ఈ టీడీపీకి ఒకప్పుడు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వాళ్ళు కనుక కొంచెం చీలి బీజేపీ వైపు కనుక, టీఆర్ఎస్ వైపు కాకుండా బీజేపీ వైపు కనుక ఓటు బ్యాంక్ కనుక మళ్ళిందని వాళ్ళు కనుక అనిపిస్తే, నివేదికలు కనుక వస్తే, ఆ ఫలితం కనిపిస్తే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏవైనా కొంతవరకు మద్దతు పలికినా బీజేపీ వాళ్ళు ఆశ్చర్యం లేకపోవచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ మీదనే వాళ్ళ దృష్టి.
సో చంద్రబాబు నాయుడు గారి పార్టీ సీమాంధ్ర ఓటర్లు బలంగా ఉన్న దగ్గర పోటీ చేసి టీఆర్ఎస్ కొన్న ఓటర్ చేత చీల్చి బీజేపీకి మెయిల్ చేయడమా, లేకపోతే బీజేపీ అభ్యర్థులకు లోపాయికారిగా టీడీపీ ఓటు బ్యాంకు భద్రత ఇవ్వడమా? ఈ దిశగా మాత్రమే బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఆ దిశగా మాత్రమే ఢిల్లీలో సమావేశానికి పిలిచింది, ఒక సమావేశం ఆజాదీకి అమృత్ మహోత్సవం అని ఆ ఉద్దేశంలో భాగం మాత్రమే చేయగలిపి 2 అడుగులు పక్కకి వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడారు కూడా. మళ్ళీ నా వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి, నా ఈ వీడియో మాటికి ఇది నిజం. తెలంగాణ ఎన్నికలు అయ్యేంత వరకు, తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరకు తీయాల్సిన అవసరం రెండు కూడా బీజేపీకి వెళ్ళి పైపెచ్చు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం బీజేపీకి 2028 వరకు కూడా ఉంది అన్నది టీడీపీ మీడియా కనుక గుర్తుపెట్టుకుంటే ఈ అత్యుత్సాహం అనేది నీరుగారిపోతుంది.